చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామికి చెందిన విశాఖ ఇండస్ట్రీస్ అకౌంట్ నుంచి రామకుండంలోని విజిలెన్స్ సెక్యూరిటీస్ ప్రైవేట్ కంపెనీకి ఎనిమిది కోట్లు బదిలీ చేశారని ఆ నిధులతో ఓటర్లను బీఆర్ఎస్ నాయకులను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి వాల్కా సుమన్ ఆరోపించారు వివేక్ కంపెనీ నుంచి ఇంకా నిధులు బదిలీ చేసే అవకాశం ఉన్నదని దీనిపై వెంటనే విచారణ చేసి బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేయాలని కోరారు బుధవారం ఆయన హైదరాబాద్లోని బురుగుల రామకృష్ణారావు భవనంలో సీఈఓ వికాస్ రాజును కలిసి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిధుల బదిలీపై ఇన్కాంటాక్స్ డిపార్ట్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు విజిలెన్స్ సెక్యూరిటీస్ ప్రైవేట్ కంపెనీ డైరెక్టర్ గా వివేక్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులే ఉన్నారని తెలిపారు నియోజకవర్గంలోని పలువురు వ్యాపారులకు బ్యాంక్ అకౌంట్ నుంచి నిధులు బదిలీ చేసి వారి దగ్గర నగదు తీసుకోవడానికి వివేక్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఇందుకు సహకరించవద్దని వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు వివేక్ కుటుంబ సభ్యులతో పాటు వెలుగు దినపత్రిక వి సిక్స్ ఛానల్ సిబ్బంది మొత్తం చెన్నూరు నియోజకవర్గంలో పనిచేస్తున్నారని విమర్శించారు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని వివేక్ కు సవాల్ చేశారు అంగీలు మార్చుకున్నట్టుగా పార్టీలు మార్చే వివేక్ కు నీతి నిజాయితీ నిబద్ధత అంటూ ఏమీ ఉండవని విమర్శించారు బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉండి ఆ పార్టీకి ద్రోహం చేశారని దుయ్యబట్టారు వివేక్ తన తండ్రినే సరిగ్గా పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు నియోజకవర్గ అభివృద్ధికి వేల కోట్ల నిధులు తెచ్చిన చరిత్ర తనదని ఎన్నికల్లో గెలవడానికి కోట్లు తీసుకొస్తున్న చరిత్ర వివేక్ దని విమర్శించారు కార్యక్రమంలో బిఆర్ ఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్ టిఆర్ఎస్ ఎల్పి కార్యాలయ కార్యదర్శి కె రమేష్ రెడ్డి పాల్గొన్నారు